maguba, maguba, loka nikita lusani biguba. हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल, दिस इज साधना. ई रोज़ मनम चेसुकुने रेसिपी वच्चेसी ब्रेड ऑमलेट सैंडविच अंडी. एंड ई रेसिपी चाला टेस्टी फुड एंड हेल्थी फुड एंड ईजी प्रोसेस का उंटुंदी. इदी मॉर्निंग ब्रेकफास्ट लो मनम तीसुकोवच्चु एंड चिन्न पिल्ललकी टिफिन्स लो कूडा कट्टी इव्वच्चु एंड वाळ्ळु कूडा बागा इष्टपड़ी तिंटारु एंड हेल्थ की कूडा चाला मंचिदी. एग् लो उन्न प्रोटीन्स कूडा बॉडी की अंदुतुंदी. एंड ई प्रोसेस नी इप्पुडु चूसुकुंदाम. मुंदुगा ओक बाउल तीसुकोनी कोन्नि आनियन्स चिन्न चिन्न ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. మనకు టేస్ట్కి తగ్గట్టు ఆనియన్స్ తీసుకోవచ్చండి. అలాగే ఒక పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. అండ్ తర్వాత కొంచెం కరివేపాకుని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ హాఫ్ టమాటా పీస్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది. అండ్ ఒక ఎగ్ని బ్రేక్ చేసి ఇందులో వేసుకోవాలి. మనము ఘాటు ఇష్టపడే వాళ్ళు కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మంచిగా బీట్ చేసుకోవాలండి. మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే ఆమ్లెట్ అనేది అంత ఫ్లఫీగా వస్తుందండి. ఈ విధంగా మంచిగా బీట్ చేసుకోవాలి. కొద్దిగా పొంగొచ్చే వరకు బీట్ చేసుకోవాలి. ఇదిలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక పాన్ తీసుకొని దానికి కొంచెం ఘీ రాసి, ఆయిల్ వాడొచ్చు, ఘీ అయితే మంచిది, కొంచెం ఘీ రాసుకొని 4 బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా టోస్ట్ చేసుకోవాలండి. ఇటువైపుకు కూడా కొంచెం ఘీ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా టోస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల బ్రెడ్ అనేది కొంచెం క్రిస్పీగా ఉంటుంది, మెత్తదనం ఉండదు. చూడండి, రెండు వైపులా టోస్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు బ్రెడ్స్ని పక్కన పెట్టుకొని అదే పాన్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని ముందు మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ని ఆమ్లెట్ వేసుకోవాలి. అండ్ స్ప్రెడ్ చేయాలి కొద్దిగా. ఇప్పుడు బ్రెడ్స్ తీసుకొని ముందుగా ఒకవైపు ఆమ్లెట్ని అప్లై చేయాలండి. ఆ తర్వాత ఇంకోవైపు కొంచెం స్టిక్ చేయాలి. ఇంకొక బ్రెడ్ని కూడా అదే ప్రాసెస్లో చేయాలి. ఇప్పుడు కొద్దిసేపు ఆమ్లెట్ మంచిగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఇప్పుడు కొంచెం ఇటువైపు రోస్ట్ అయ్యింది కాబట్టి మనం ఇంకొక వైపు కూడా రోస్ట్ చేసుకోవాలి. ముందుగా మనం మధ్యలో ఈ విధంగా కట్ చేసుకున్నామంటే మనకి తిప్పడానికి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. ఈ విధంగా తిప్పుకొని ఆమ్లెట్ని లోపల బ్రెడ్ లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకొకటి కూడా అలానే చేసుకోవాలి. ముందు మనం బ్రెడ్కి అద్దిన ఆమ్లెట్ కూడా ఇప్పుడు ఫ్రై అవుతుందండి. ఇప్పుడు మనం ఇంకో మిగిలిన రెండు బ్రెడ్ పీసెస్ని కూడా దీని మీద పెట్టుకోవాలి. అండ్ ఇష్టపడే వాళ్ళు వెజిటేబుల్స్ కూడా ఇందులో వేసుకోవచ్చండి. క్యాప్సికమ్ కానీ, క్యారెట్ కానీ, కోరి దాన్ని చిన్న తురుముల్లా చేసి అందులో వేసుకొని కలుపుకుంటే కూడా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది నాన్ వెజ్ కాబట్టి, ఎగ్ కాబట్టి చాలామంది ఇష్టపడరు. అండ్ ఇలా రెండు వైపులా ఇలా కాల్చుకొని ఇప్పుడు వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. టొమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. బ్రెడ్ ఆమ్లెట్ శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఈ బ్రెడ్ ఆమ్లెట్ని మనం చాలా వెరైటీస్గా చేసుకుంటాము కానీ ఈ విధంగా చాలా బాగుంటుంది.
ఓకే, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.